हेलो ऑल वेलकम टू ब्रांड एडिशन ना पेर गणेश इदी मन 21st ब्रांड वीडियो गाइस इप्पटिदाका मन चाला रकाल कंपनीज गुरिंची विन्नाम कानी फर द फर्स्ट टाइम ई वीडियो लो मीरु ओक डिफरेंट कंपनी गुरिंची तेलुसुकुंटारु नेनु एंदुकु डिफरेंट अन्नानंटे ई कंपनी रूटे सेपरेट ఈ కంపెనీ అవి అన్ని కంపెనీస్ లాగా ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయట్లేదు ఎలాంటి ప్రొడక్ట్స్ని తయారు చేయట్లేదు ఈ కంపెనీ గురించి విన్నాక నేను నిజంగా షాక్ అయ్యా షాక్ అయ్యావా అసలు ఇలాంటి కంపెనీస్ కూడా ఉంటాయా ఇలాంటి వాటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుందా అని ఈ కంపెనీ గురించి కొంచెం సర్చ్ చేసిన తర్వాత కొన్ని అద్భుతాలు అయితే బయటపడ్డాయి వాటన్నిటిని మనోళ్ళందరితో షేర్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది అనిపించింది కేవలం ఈ కంపెనీయే కాదు ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ రూట్ కూడా సెపరేటే ఎందుకంటే ఎవరైతే వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ని కోరుకుంటారో అండ్ నిజంగా చావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ కంపెనీ యొక్క కస్టమర్ అవుతారు గైస్ ఈ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు కూడా అంటారు ఇది ఎక్కడ మాస్ కంపెనీరా మామా అని సో ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని టిల్ ఎండ్ వరకు చూసేయండి గైస్ ఈ కంపెనీ పేరు అల్టిమ్ రియాలిటీ ఈ కంపెనీనే జార్జ్ ఎక్సెస్ అనే అతను ఫ్రాన్స్లో 2010లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే కస్టమర్ కోరుకున్న విధంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అందించడం అయితే ఇక్కడ కంపెనీ వాడు కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాడు ఆ ఆప్షన్స్లోనే కస్టమర్ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఆప్షన్ సిస్టమ్ కానీ పెట్టలేదు అనుకోండి ప్రతి ఒక్కడు వచ్చి ఏది పడితే అది అడుగుతూ ఉంటాడు ఇప్పుడే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని ఇప్పుడే మాస్క్ వెళ్ళిపోవాలని క్షణంలో కోటీశ్వరుడు అవ్వాలని ఇలాగ ఏది పడితే అది అడుగుతూ ఉంటే కంపెనీ వాడు వాటన్నిటిని నెరవేర్చలేడు కాబట్టి తెలివిగా ఇలాగ కొన్ని ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశాడు అయితే ఇక్కడ కంపెనీ వాడు ఇచ్చే ఆప్షన్స్ కూడా అంతగా బాగుండవు అన్ని చెత్త చెత్తగా ఉంటాయి ఇవన్నీ వియర్డ్ ఆప్షన్స్ అన్నమాట అందుకే నేను అంది వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే ఈ కంపెనీ యొక్క కస్టమర్గా మారతారు అని ఈ ఇంతకీ వీడిచ్చే ఆప్షన్స్ ఎలా ఉంటాయో తెలుసా మీ అమ్మట ఒక 20 మంది రౌడీలు మిమ్మల్ని చంపడానికి చేస్ చేస్తున్నట్టు మిమ్మల్ని కిడ్నాప్ చేసి మిమ్మల్ని టార్చర్ పెడుతున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ కంపెనీ వాడు ఏమనుకున్నాడంటే ఇలాగ ఒక వియర్డ్ కంపెనీని స్టార్ట్ చేస్తే కొత్త రికార్డ్ సృష్టించవచ్చు అని అండ్ వచ్చిన కస్టమర్స్కి షాక్ ఇవ్వచ్చు అని అనుకున్నారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది కస్టమర్సే వచ్చి కంపెనీకి షాక్ ఇచ్చారు ఎలాగంటే కంపెనీ వాడు అనుకున్న దానికంటే ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారన్నట అండ్ వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది వాళ్ళకి ఒక బెస్ట్ కిడ్నాప్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారట అందుకే ఈ కంపెనీ వాడు వాళ్ళకి తగ్గట్టుగానే ఇంకా కొన్ని కొత్త ఆప్షన్స్ని ఇచ్చాడు అవేంటంటే కిడ్నాప్ని ఏ రకంగా చేయాలి కిడ్నాప్ చేసిన తర్వాత ఏ రకంగా టార్చర్ పెట్టాలని ఆప్షన్స్ ఇచ్చాడు బైక్ చేస్ కార్ చేస్ అండ్ ఈవెన్ హెలికాప్టర్ చేసి కూడా ఉండి అండ్ ఇవేమీ కంపెనీ వాడు ఏం ఫ్రీగా చేయట్లేదు వచ్చిన ప్రతి కస్టమర్ దగ్గర 100,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అంటే చూడండి వాళ్ళు ఎవరో కానీ కంపెనీకి 100,000 రూపాయలు ఇచ్చి మరీ వాళ్ళని వాళ్ళే కిడ్నాప్ చేసుకుంటూ అండ్ కిడ్నాప్ చేసిన తర్వాత ఏ రకంగా టార్చర్ పెట్టాలో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం ఎవరైతే నిజంగా చావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కంపెనీ కస్టమర్గా ఉంటారు అని నేను ఈ మాట ఎందుకు అన్నానంటే ఒక కస్టమర్ వచ్చి కంపెనీ దగ్గరికి తను బతికి ఉండగానే తనని సమాధి చేయమని అడిగాడంట పాపం అతని లైఫ్లో ఏం జరిగిందో ఏంటో మరి ఇంత వియర్డ్ ఎక్స్పీరియన్స్ని కోరుకున్నాడు అతను ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కంపెనీకి రోజు ఇద్దరు కస్టమర్స్ వస్తున్నారంట కిడ్నాప్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అందుకే కంపెనీ వాడు కూడా కస్టమర్స్ తగ్గట్టుగానే ఇంకా కొత్త కొత్త వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వాలని కొత్త కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చాడు అవేంటంటే పారాషూట్ లేకుండా స్కై డైవింగ్ చేయటం తాడు కట్టకుండా బంగీ జంప్ చేయటం అండ్ డ్రగ్స్ ఇవ్వడం ఇలాగా కస్టమర్ యొక్క అనుమతి తీసుకొనే కస్టమర్కి వియర్డ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నాడు చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే చాలామంది కంపెనీ మీద చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు ఫ్రాన్స్ గవర్నమెంట్కి కానీ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆ కంపెనీ మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే కంపెనీ యొక్క ఫౌండర్ కంపెనీ స్టార్ట్ చేసే ముందే చెప్పారంట కస్టమర్ వచ్చి అడిగితే కానీ తనకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వము అని అందుకే ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా కంపెనీ మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైతే వచ్చి అడుగుతారో కేవలం వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఇస్తారంట అంతేగాని ఒకళ్ళు వచ్చి ఇంకొకరికి కిడ్నాప్ చేయమని అడిగితే కంపెనీ ఏమాత్రం చేయదు సో గైస్
మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ని కోరుకునే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలా అనుకోండి, మీరు ఇంకొకరిని కిడ్నాప్ చేయమని కంపెనీకి చెప్తే కంపెనీ వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసింది అనుకోండి, అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద చెప్తే కంపెనీ చేసింది అనుకోండి, మీరు ఎవరి మీద అయితే ఇస్తారు వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ కంపెనీ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని బ్రాండ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ మరో బ్రాండ్ వీడియోలో కలుసుకుందాం.